అద్భుతమైన క్యారెక్టర్ చేసినటువంటి గిరిబాబు సార్కి గిరిబాబు గారికి సన్మానం అండి. సమయాభావం వల్ల కాస్త శీఘ్రంగా చేస్తున్నాం కార్యక్రమాన్ని. నెక్స్ట్ మాటలకు పదనత్వాన్నిచ్చి తెలుగు సినిమా గర్వించదగ్గ మాటల రచయితగా పేరు తెచ్చుకున్నటువంటి పరిచేరి వెంకటేశ్వరరావు సార్కి సన్మానం అండి. వారి శిష్యులేని గారికి సన్మానం. ఇప్పుడు వారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇద్దరు నటులు, మాటల మాంత్రికులు, నిర్మాతల్లో భారీ బడ్జెట్ సినిమాలకి పెట్టింది పేరు అశ్విని సార్ ని సన్మానాన్ని గ్రహించవలసిన గారికి వచ్చేస్తున్నాం. నిర్మాతల్లో ఎన్నో అద్భుతాలు తెలుగు చలనచిత్ర సీమ ముందడుగు వేయగలిగిందంటే వీరి చేదోడు వాదుడు ఎంతో ఉందండి. వీరికి చప్పళ్లతో అల్లు అరవింద్ సార్ని సన్మానాన్ని స్వీకరించవలసిన గారికి వచ్చేస్తున్నాం. అల్లు అరవింద్ సార్ తెలుగు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక గొప్ప నిర్మాత సురేష్ బాబు సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సన్మానం గ్రహించవలసిందిగా. పద్మాలయ స్టూడియోస్ ఆది శేషగిరిరావు గారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్స్ లో మన తెలంగాణ ముద్దుబిడ్డగా చెప్పుకునేటువంటి సురేందర్ రెడ్డి గారిని, సుధాకర్ రెడ్డి గారిని, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆఫ్ టాలీవుడ్ దిల్ రాజు సార్ని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన చిత్రాలు దర్శకత్వం వహించారు, నిర్మించారు తమ్మారెడ్డి భరద్వాజ సార్, తెలుగు చలనచిత్ర మహాపక్షం. అండ్ ఈరోజు మన దిల్రాజ్ సార్ ది బర్త్డే కూడా. ఒకసారి అందరం చెప్దామా చెప్పలతో హ్యాపీ బర్త్డే టు యు సార్. చాలా మిత భక్తి మొహమాటస్తులు. తెలుగు చలనచిత్ర సీమ విలక్షణ నటులు మా ప్రెసిడెంట్ శివాజీ రాజా గారికి ఘన సన్మానం అండి. ఎన్నో అద్భుతమైన పాటలు, ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆశలో ఎన్నో అద్భుతమైన పాటలు అందించినటువంటి వందే మాతరం శ్రీనివాస్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము సన్మానం గ్రహించవలసిందిగా. జానపద జావలీలనే తన బాణీలో పెట్టి హిట్లు కొట్టేటువంటి ఆర్పి పట్నాయక్ సార్ని సన్మానం గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం. గోదావరి ఆనంద్ లాంటి ఎన్నో అద్భుతమైన అందమైన మెలోడియస్ సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి రాధాకృష్ణ గారిని, రాధాకృష్ణ సార్ని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో బ్లాక్ ఇచ్చారండి తెలుగు చలనచిత్ర సీమకి. అంతేకాకుండా ఈరోజు మనం చూసినటువంటి మూడు పాటలు, బతుకమ్మ పాట, హోలీ పాట మరియు లిటరేచర్ పై పాట, మూడు పాటల్ని సంగీత సారథ్యం వహించినటువంటి సాయి కార్తిక్ సార్ని సన్మానం స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో అద్భుతమైన నటులు, మాటలతో ఏ కోటినైనా పేర్చగలిగే సత్తా ఉన్నటువంటి ఉత్తేజ్ గారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక అద్భుతమైన నటి, విలక్షణ నటి హేమ గారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక అద్భుతమైన నటులు, తెలుగు చలనచిత్ర సీమ గర్వించే నటులు బెనర్జీ గారిని అవార్డు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, సన్మానం అందుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. వీరి గురించి నిజం చెప్పాలంటే నాకు అసలు చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇక్కడ అవకాశము తక్కువగా ఉంది. తగిలబరణి సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ మాటకి, ఆయన పాటకి, ఆయన మనసుకి, ఆయన నిలుపెత్తు స్వరూపానికి, ఆయన నటనకి దాసోహమటు వాణ్ణి సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ రామ్మోహన్ రావు సార్ ని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దర్శకులు ప్రేమ్ రాజ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వారి సన్మానం గ్రహించవలసిందిగా కోరుకుంటున్నామండి. మ్యూజిక్ డైరెక్టర్స్ లో మరొక పేరుండి మ్యూజిక్ డైరెక్టర్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టుల్లో కళ్యాణ్ మల్లిక్ గారు, అద్భుతమైన నటులు, ఎన్నో క్యారెక్టర్స్ పోషించారు, వారిని సన్మానం గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక అద్భుతమైన నటులు ఉన్నారండి, తెలుగు చలనచిత్ర సీమకి ఆ కుటుంబం చేసినటువంటి చలనచిత్ర సీమకి ఆయన కుటుంబం అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు. పూర్ణోదయ ఫిల్మ్స్ అధినేత నాగేశ్వరరావు గారి పుత్రుడు ఏడిది శ్రీరామ్ గారు ఎన్ని అద్భుతమైన అంటే ఆపద్ బాధవుడు, ఇలా ఎన్నో అండి. పూర్ణోదయ చిత్రాలంటే మన తెలుగు పూర్ణ కుంభం అని చెప్పుకోవచ్చు అండి, అలాంటి సినిమాలు అందించారు. అండ్ కిరణ్ సార్ చేస్తున్నాము సన్మానం గ్రహించవలసిందిగా. సినీ మ్యూజిక్ ఆర్టిస్ట్ ఆర్కెస్ట్రా కొనసాగుతుంది. శ్యామ్ గారు రచయిత, మన తెలంగాణ పాటలు రాశారు. పోలీస్ బ్యాండ్ ప్లీజ్ బీ రెడీ. మనమంతా లేచి నిలబడదాం. ఇప్పుడు పోలీస్ బ్యాండ్ జనరల్ మనం పాడతారు. ఆల్ ఆఫ్ అస్ జనగణమణ. గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ ఏఎస్ఎల్ నరసింహన్ గారు, మన చలనచిత్ర సీమ కళాకారుల్ని, తెలుగు సినీ రంగపు పెద్దల్ని అభినందించేందుకు అమూల్య సమయాన్ని వెచ్చించి విచ్చేసిన నమస్కారాలు వారికి అందజేస్తుంది వేదిక. సంగీత విభవరి ఎన్నో కమ్మని పాటలు, మీకు నచ్చే పాటలు, మీరు మెచ్చే పాటలతో మన సినీ ఫీల్డ్ లో ఉన్న చాలా మంది గాయని గాయకులు ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. ఆర్కెస్ట్రాలో ఉన్న వాద్య విద్వాంసులు కూడా మామూలు వాళ్ళు కాదు. అనేక సినిమాలకి, అనేక